మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తూ 10 మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభి పాదాభివందనాలు. ఇకపోతే వార్తలేందో వాస్తవాలేందో చెప్పే ముందు ఇగో పెద్దలు, మాజీ మంత్రి నర్సిరెడ్డి గారు చనిపోయారు, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని TS24 News పక్షాన కోరుకుందాం. ఇకపోతే వార్తలు తీసుకుంటే, వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం రేవంత్ రెడ్డి దామోదర్ రాజనరసింహ రివ్యూ నిర్వహించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే, తెలంగాణ మీద సోయున్న ఎవరికైనా సరే, ముఖ్యంగా మిడకాయ మీద తలకాయనున్న ఎవరికైనా సరే రేవంత్ రెడ్డితోటి ఏం కాదని తెలుసు. కానీ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ రైట్ వల్లనో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటంట, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి, మెడికల్ కాలేజీలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు రాశారు, పెద్ద పెద్ద స్క్రిప్ట్ చదివారు. వాస్తవంగా ఇదంతా డ్రామా, ఒక మీడియా మేనేజ్మెంట్ తప్ప తెలంగాణలో వైద్య రంగంలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి కానీ దామోదర్ రాజనరసింహ కానీ తెలియదు. వాళ్ళు రివీల్ చేసే శక్తి లేదు, దాన్ని ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కరించే శక్తి వీళ్ళకి లేదు, అవగాహన కూడా లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. దీనికి నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా, ఏమంటుండు, వైద్య ఆరోగ్య శాఖను ఏదో వేస్తా అంటారు కదా, వీళ్ళు ఏం చేయరు, ఇది చూడు, ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా నర్సింగ్ అభ్యర్థులపై వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రుసరుస. కోవిడ్ వారియర్లుగా తమ సేవలను వేటేజ్ ఇవ్వాలని కోరడంపై గుస్సా ఆయన ఇంట్లోకించి ఇచ్చినట్టుగా, అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకారపు మాటలు. ఎవరి గురించి మాట్లాడుతారు తెలుసా, నర్సింగ్ వాళ్ళ మీద. ఏమంటుండు, కోవిడ్ వారియర్ గా ఆ కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినటువంటి ఆ ఉద్యోగుల మీద మీరు పుఖ్యానికే పనిచేసిరా అని చెప్పేసి వెటకారపు మాటలు మాట్లాడుతున్న దామోదర రాజనరసింహ మాటలు ఒక్కసారి గమనించండి. గీడ ఫోటోలు వాస్తవం ఏదో గిది, ఫోటోలకేమో గిది మిత్రులారా. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అంటే నోరుతో నవ్వి నొసలుతో వెక్కిరిచినట్టే ఉంటది వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గేమ్స్. ఇంకో డబుల్ స్టాండర్డ్ గేమ్ ఏందో చూపిస్తాయి చూడండి మిత్రులారా. హెటిరోకు భూములు లీజ్ రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. ఇంకా ఏ సంస్థలకు గత సర్కార్ లీజులు ఇచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. స్వీట్ వార్నింగ్ ఎందుకో తెలుసా మిత్రులారా, వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి ఈ పాదసారథ్ దగ్గరికి వెళ్ళి సూట్ కేసు తేవడానికి స్వీట్ వార్నింగ్ తప్ప తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా ఉపయోగం జరగాలంటే కోట్లు వేస్తాయి. న్యాయస్థానాలు అందుకే ఉన్నాయి. అదోది లేచి ఈయన ధమ్కీలు ఇవ్వాలి, పైసలు తెచ్చుకోవాలి, ఇట్లా బాగా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలేదని చెప్పేసి అహంకారం మాటలు మాట్లాడుతుంది ఎవరో తెలుసా మిత్రులారా, ఒకసారి చూడండి. వీళ్ళ కథ, వీళ్ళ కార్ఖానా, తెలంగాణ ప్రజల చెమట చుక్కలకి వచ్చినటువంటి పైసలు తీసుకొని జీతాలుగా తీసుకున్న వాళ్ళు ఎవరు మీకు తెలవాలి కదా, ఈయననే. అహంకారంతో మాట్లాడితే ఊరుకోము, కేటీఆర్ కు మల్లు రవి హెచ్చరిక, కేటీఆర్ నియంతలా మాట్లాడుతున్నాడని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి మాట్లాడారు. మల్లు రవి గారికి నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణ ప్రజల డబ్బుల నుంచి వచ్చినవి, పన్నుల రూపంలో నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు తెలంగాణ ప్రజల జీతగానివి, నువ్వేం చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా ఢిల్లీలో తెలంగాణ పరపతి వంచే పనిచేయాలి. అదో వదిలేసి ఏం చేస్తున్నావు అంటే రేవంత్ రెడ్డికి జీతగాని లెక్క కేసీఆర్ ను కేటీఆర్ తిట్టడం కోసం నువ్వు పనిచేస్తున్నావు, ఇది పద్ధతి కాదు మల్లు రవి గారు. నీకేమన్నా ఇజ్జతు నిజాయితీ సోయి ఉంటే దీనికి రాజీనామా చేసి వచ్చి బయట రాజకీయం చేయి, కానీ తెలంగాణ ప్రజల కష్టం నుంచి వచ్చే పైసలు తీసుకొని జీతం లెక్క తీసుకొని కేసీఆర్ మీద కేటీఆర్ మీద కామెంట్ చేస్తానని నీ మూర్ఖత్వాన్ని తప్ప ఇంకో దానికి ప్రతీక కాదు, గుర్తుపెట్టుకో రవన్నా. ఒక్కసారి చూడండి, ఇంకా నేను ఒక్కొక్కటి చెప్తా చూడాలి మీకు తెలవాలే. యాదాద్రి జిల్లా గూడూరులో జరిగిన సమావేశంలో మంత్రి సమీక్షంలో జెడ్పీ చైర్మన్ ను గెంటేస్తున్న పోలీసులు. ఇంత అహంకారం ఏంది, పోలీసులా, రౌడీలా, చదువుకొని వచ్చిర్రా, చట్టాన్ని అమలు చేసేటోళ్ళు మీరేనా, మీకు ఆ సోయుందా, వీడియో చూసినాక మీకు సిగ్గు అనిపిస్తలేదా, క్యాబినెట్ ర్యాంక్ అయినే ఎల్లైనో మళ్ళీనో కాదు, నువ్వు ఏదైతే నీ బాస్ ఏదైతే ఆర్డర్ ఇస్తుండో నువ్వు మంత్రిగా ఫీల్ అవుతున్నావో ఆ మంత్రి
ఈ జెడ్పీ చైర్మన్ ఇద్దరు కూడా క్యాబినెట్ ర్యాంక్. ఎట్లా నువ్వు క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ పట్టుకుని నువ్వు ఎట్లా చేయబట్టుకుని నొప్పుతావు? ఏ అధికారం ఉంది? పోలీసులు అంటే ఏం చేస్తారు? నడుతుందా? సపరేట్ చట్టం ఏమైనా తెచ్చుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యాంగం ఏమైనా రాసుకొచ్చుకున్నారా? పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, అత్యుత్సాహం పనికిరాదు. మీరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, నియంత్రణ లెక్క ప్రవం చేయొద్దు. కాస్మీ కాసిం రజని కథలు ఇక్కడ వద్దు, బంద్ చేసుకోర్రి. ఎవరు ఎవరిని పట్టుకొని గుంజుతుండ్రు? చికెన్ పియట్లే, చికెన్ పియట్లే. డీజీపీ గారు దీని మీద స్పందించండి, దీని మీద స్పందించండి. మీరు ఉన్నారా లేదో తెలియదు. ఎలాగో ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేడు, మీరు ఉన్నారా లేదో తెలియదు. మీ పోలీసులు ఏమో కరెక్ట్ 60 రోజులు కాదు, ఒక లాకర్ డెత్ అయింది. సూర్యాపేటలో దాడులు అయినాయి, మిత్తులు వాళ్ళ కొట్టిరు, కేసులు నీరు కాల్చిరు, ఆర్మీ జవాన్ చంపిరాయా, కేసులు నీరు కాల్చిరు. మళ్ళీ అక్కడే ఇంకో ప్రతినిధి మీద దాడి జరుగుతుంది, కేసులు నీరు కాల్చుతారు. ఇదేం పోలీస్ వ్యవస్థ? ఇదేం పోలీస్ వ్యవస్థ? ఇక ఈ పోలీస్ వ్యవస్థకి తగ్గట్టుగా అధికారులు ఉన్నారు. ఎవరు ఎవరు ఆయన? ఒకసారి చూడండి, కోమటిరెడ్డి దౌర్జన్యం. బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తా అన్న ఉన్మాదేవుడు. ఉన్మాద ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తున్నా అన్న భావజాలం ఉన్న ముక్కలు చేసేది ఎవడు? ఉన్మాదే. ఆ ఉన్మాదేవుడు కోమటిరెడ్డి ఏమంటుండు? బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేస్తా అన్నాడు.